చాలా కాలం గ్యాప్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఖైదీ నెంబర్ 150, నరసింహ బాలకృష్ణ నటిస్తున్న గౌతమి పుత్ర శాతకర్ణిలు సంక్రాంతి బరిలోకి దిగుతున్నాయి. దాంతో ఈ ఇద్దరు హీరోల అభిమానుల మధ్య రోజు రోజుకు బెట్టింగ్లు, వార్నింగ్లు, వాదనలు ఎక్కువ అవుతున్నాయి. సంక్రాంతికి చేసే కోడి పందాల జోరు తగ్గుతుందేమో, లేక క్రికెట్ బెట్టింగ్లకు చెక్ పడవచ్చేమో, కానీ ఈ ఇరువురు హీరోల ఫ్యాన్స్ మధ్య మాత్రం హోరాహోరి బెట్టింగులు నడుస్తున్నాయి. ఈ చిత్రాలను కేవలం సినిమాలుగా మాత్రమే చూడకుండా కొందరు దీనిని కులాల మధ్య పోరుగా, పార్టీల మధ్య పోరుగా చిత్రీకరిస్తూ వారి వారి అభిమానులను రెచ్చగొడుతున్నారు. దీంతో ఇరు సామాజిక వర్గాల సామాన్యులు కూడా రెచ్చిపోతున్నారు. మరోపక్క తన టీజర్ లో చిరు స్వీట్ వార్నింగ్ అనడంతో గౌతమి పుత్ర శాతకర్ణి ఆడియో వేడుకలో దర్శకుడు క్రిష్ మరింత ఆవేశపడి సంక్రాంతికి వస్తున్నాం ఖబర్దార్ అంటూ స్వీట్ వార్నింగ్ కాకుండా ఘాటు వార్నింగే ఇచ్చాడు. ఇక ఈ చిత్రం తన కోపంలోంచి వచ్చిందని, అలాంటి వీరుడు ఏ విదేశాల్లోనూ పుట్టి ఉంటే ఇప్పటికీ అతని వీరత్వాన్ని పొగుడుతూ ఎన్నో పుస్తకాలు, మరెన్నో చిత్రాలు వచ్చేవని, ఈ చిత్రం తెలుగు వీరుడి గాథగా ప్రతి ఒక్క తెలుగువాడు గర్వించేలా ఉంటుందని కూడా క్రిష్ ఉద్వేగంగా చెప్పాడు. కాగా ఈ చిత్రం ఆడియో వింటుంటే ఈ చిత్రంలోని పాటలన్నీ సందర్భానుసారంగా వచ్చేవని, విజువల్ గా చూస్తేనే కిక్కు వస్తుందని కొందరు విశ్లేషిస్తున్నారు. మాస్ మసాలా సాంగ్స్ పెట్టడానికి ఇది ఏదో అల్లటప్ప చిత్రం కాదని, కాబట్టి ఆడియో విషయంలో బాలయ్య అభిమానులు కాస్త అసంతృప్తిగా ఉన్నా చిత్రం విడుదలైన తర్వాత వారే మెచ్చుకుంటారని సీనియర్ బాలయ్య ఫ్యాన్స్ విశ్లేషిస్తున్నారు. మరోపక్క చిరంజీవి ఖైదీ నెంబర్ 150 ఆడియో ఇప్పటికీ పూర్తిగా విడుదల కాకున్నా ఇప్పటికే మూడు పాటలు విజువల్స్ తో సహా విడుదలై రచ్చ చేస్తున్నాయి. ఈ రెండు చిత్రాల టీజర్స్, ట్రైలర్స్, మేకింగ్ వీడియోస్ యూట్యూబ్ లో బాగా ఆదరణ పొందుతున్నాయి. కానీ సినిమాల నిర్మాతలు మాత్రం ఇన్ని లక్షల వ్యూస్ వచ్చాయి, అన్ని లక్షల మంది వీక్షించారు అని లెక్కలు చెబుతూ వారి అభిమానులను రెచ్చగొడుతున్నారు. నేడున్న రోజుల్లో ఫేక్ రికార్డులు, లెక్కలు ఎలా ఉంటాయో అందరికీ అర్థమైపోతుంది. కాబట్టి ఈ విషయంలో లెక్కలు అనవసరం. మరో విషయం ఏంటంటే, బాలయ్య చిరు సామాజిక వర్గం ఎక్కువగా ఉండే తిరుపతిలో ఆడియో వేడుక చేయగా, చిరు బాలయ్య సామాజిక వర్గం ఆధిపత్యం వహించే విజయవాడలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రెడీ అవుతున్నాడు. మొత్తానికి చిరు వేడుకలో అయినా రెచ్చగొట్టే వ్యాఖ్యానాలు, ప్రసంగాలు ఉండవని ఆశిద్దాం. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను తెలియచేయాలంటే కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.